అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన ముందున్న కోవిడ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనం ఎంతో మంది కావాల్సిన వారిని ఆప్తులను కోల్పోతున్న వార్తలు విన్న ఆటా సభ్యులు భువనేష్ భుజాల అధ్యక్షులు మరియు కోవిడ్ 19 రిలీఫ్ చైర్ అనిల్ బొద్దిరెడ్డి సుధీర్ బండారుల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని అందించాలని నిర్ణయం తీసుకుని యుద్ధ ప్రాతిపదికన వీటిని సమకూర్చుకొని మొదటి విడతగా మన రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఈ రోజు వీటిని ఇండియా ఆట అడ్వైజర్ సీనియర్ నటుడు లోహిత్ కుమార్, కోఆర్డినేటర్ కరకాల కృష్ణారెడ్డి, శ్రీనివాస్ బండారి, రాపోలు నవీన్ల ఆధ్వర్యంలో జచ్చెర్ల, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు అందజేయడం జరుగుతుంది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ లోహిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ మిషన్స్ అందజేయడం జరుగుతుందని, ఇవి కాకుండా ఇంకా ఎటువంటి అవసరమైనా ఉన్నట్లయితే అవి కూడా త్వరగా తెప్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మొదటగా వరంగల్ నుంచి ప్రారంభించడం సంతోషమన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉంటూ మన వాళ్ల కోసం మన వారి ఆరోగ్య అవసరాలను తీర్చే విధంగా సహకరిస్తున్న అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు భువనేష్ భూజాల. నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ప్రెసిడెంట్ని. ఇండియాలో ఉన్న కరోనా తీవ్ర పరిస్థితులను చూసి, అక్కడ ఉన్న ఆక్సిజన్ కొరతను చూసి మేము ఈ మధ్యనే 500 ఆక్సిజన్ యూనిట్స్ని పంపించాము. వాటిలో కొన్ని ఆల్రెడీ చేరాయి, కొన్ని అందవేలో ఉన్నవి, కొన్ని నెక్స్ట్ కొన్ని రోజుల్లో చేరబోతున్నవి. ఆల్రెడీ చేరిన వాటిని మా యొక్క హైదరాబాద్ ఆట లోకల్ టీం సభ్యులు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో పంపిణీ చేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట గత 30 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ కూడా భారతదేశంలో ఉన్న మన వాళ్ళ కోసం, మన తెలుగు వాళ్ళ కోసం అనుక్షణం వాళ్ళ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, అనుక్షణం ప్రతిస్పందిస్తూనే ఉంటుంది. కరోనా విపత్కర సమయంలో వాళ్ళు అక్కడ ఉన్నా కూడా ఇక్కడ మన వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తూనే ఉన్నారు. సెకండ్ వేవ్ టైంలో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారనే వార్త విన్న క్షణం నుంచి అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులంతా కూడా, అధ్యక్షులు భువనేష్ భుజాల, అలాగే ఈ కోవిడ్-19 హెల్ప్ చైర్గా ఉన్నటువంటి అనిల్ బొద్దిరెడ్డి, కోచైర్గా ఉన్నటువంటి సుధీర్ బండారు, మిగతా బీఓటీస్, మిగతా సభ్యులు, మెంబర్స్ అందరూ కూడా కలెక్టివ్గా అందరూ ముందుకొచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ముందు ఫేజ్లో కలెక్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి షిప్పింగ్ అనేది ఒకటి పెద్ద టాస్క్, ఎందుకంటే అక్కడ నుంచి ఇండియాకి రావాలి, ఇండియా నుంచి కస్టమ్స్ క్లియర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ దాకా రావాలి, ఎందుకంటే ఇవన్నీ మేడ్ ఇన్ యుఎస్ఏ కాబట్టి. సో ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడతగా కొన్ని పంపిణీ అనేది ఏర్పాటు చేసినాం. దీంట్లో ఇండియన్ కోఆర్డినేటర్స్గా ఉన్నటువంటి సభ్యులందరూ, జ్యోత్స్న, డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, అలాగే జ్యోతిర్మయ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మిగతా సభ్యులంతా కూడా ఉన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.